Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వరెవ్వా యనమలవారు ఏం చెప్తిరి? గట్టిగా పోరాడితే సాధ్యమయ్యే ప్రత్యేక హోదాను తన కేసుల మాఫీ కోసమే కేంద్రానికి తాకట్టు పెడుతున్నారు. ఇది టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఓ బ్రహ్మ పదార్థంలాగా తయారైపోయింది. విభజన చట్టాన్ని అమలు చేసేది లేదన్న రీతిలో నరేంద్ర మోదీ సర్కార్ 2014లో అధికారంలోకి రాగానే తన వైఖరిని స్పష్టంగా బయటపెట్టేసింది. సజావుగా అమలవ్వాల్సిన విభజన చట్టం చివరకు రాజకీయ అనివార్యతగా మారిపోయింది. అంటే రాష్ట్రంలోని ప్రభుత్వంతో కేంద్రానికి అవసరం పడితేనే విభజన చట్టం అమలు గురించి ఆలోచించే అవసరం ఉందన్నట్లుగా తయారైంది. కేంద్రానికి ఆ అవసరం కల్పించడంలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే 2014-18 మధ్య ఎన్డీఏలో చంద్రబాబు కూడా భాగస్వామి కాబట్టే. భాగస్వామిగా ఉన్నన్ని సంవత్సరాలు కేంద్రం ఎలా చెబితే అలా నడుచుకున్న చంద్రబాబు ఒకసారి ప్రత్యేక హోదా అని మరోసారి ప్రత్యేక ప్యాకేజీ అంటూ యూటర్నులు తీసుకున్న విషయం అందరూ చూసిందే. చివరికి బీజేపీ బలహీనపడిందన్న తప్పుడు అంచనాలతో ఎన్డీఏల నుండి బయటకు వచ్చేసేంత వరకు హోదాపై చంద్రబాబు చేసిన పోరాటాలేమీ లేదు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత మాత్రమే చంద్రబాబు ప్రత్యేక హోదా అంటే స్థిరమైన డిమాండ్ వినిపిస్తున్నారు. ఎందుకంటే తాను సాధించలేక ఫెయిల్ అయిన డిమాండ్లో జగన్ కూడా ఫెయిల్ అవుతారన్న అంచనాతో మాత్రమే ప్రత్యేక హోదా డిమాండ్ను తలకెత్తుకున్నారు. గట్టిగా పోరాడితే ప్రత్యేక హోదా సాధ్యమే. అయితే మరి టీడీపీ ఎందుకని పోరాడలేకపోయింది? అంటే టీడీపీ కూడా ఫెయిల్ అయిందని యనమల అంగీకరించినట్లే కదా. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు భాగస్వామ్య పక్షాలపై బీజేపీ ఆధారపడింది. 2019 ఎన్నికల ఫలితాలతో భాగస్వామ్య పార్టీలపైన కానీ ఇతర పార్టీలపైన కానీ ఆధారపడాల్సిన అవసరం కూడా బీజేపీకి లేకపోయింది. ఈ విషయాన్ని మొదట్లోనే జగన్ చాలా స్పష్టంగా చెప్పారు. భాగస్వామిగా ఉండి చంద్రబాబే సాధించలేని ప్రత్యేక హోదాను జగన్ ఎలా సాధిస్తాడని యనమల అనుకుంటున్నారు.